ఆర్మూర్ పట్టణంలోని 23 వాట్ల గల మహాలక్ష్మి మందిర్ ఆలయ సమీపంలో గల పురాతన కోనేరులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ మందిర సమీపంలోని పురాతన కోనేరులో కొందరు గుర్తులేని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేశారా లేక అగ్ని ప్రమాదం సంభవిస్తుందో తెలియదు కానీ పురాతనంగా కోనేరులో డబ్బింగ్ చేసి చెత్తకు అగ్నికి సంబంధించి అగ్నిశిఖల పెద్ద ఎత్తున ఎగ్స్పడ్డాయి. దీంతో మహాలక్ష్మి కాలనీ ప్రాంతవాసులు వేసిన చెత్తకు అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అందులో ఉన్న కేసిక్స్ సిబ్బంది చూసి స్థానికంగా అగ్ని ప్రమాద కేంద్రానికి వెళ్లి ఫైర్ ఇంజన్ తీసుకువచ్చి మంటలు ఆర్పారు. స్థానికంగా ఉన్న కాలనీ వాసులు ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేసినా కలవకపోవడంతో అందుబాటులో ఉన్న కేసిక్స్ సిబ్బంది ఫోన్ ద్వారా అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రాంతంలో పురాతనమైన కోనేరులో పక్కకున్న ఏదైతే పాత ఇంప సామాన్ సంబంధించిన చెత్త అంతా దీంతో వేయడం వలన అది ఫైర్ అయింది. మనం వెళ్ళి ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ఆపడం జరిగింది. పక్కనే ఇండ్లు ఉన్నాయి, నివాస గృహాలు ఉన్నాయి. కొద్దిసేపు అయితే దానికి కూడా అంటుకుంటుండే విపరీతమైన చెత్త వేస్తున్నారు. దాన్ని కూడా మన మున్సిపల్ వాళ్ళు కూడా దాని మీద చర్య తీసుకోవాలా, లేకపోతే తక్షణం దాన్ని ఇక్కడ నుండి కాల్ చేయాలా. కోనేరులా మొత్తం మీరు చూడండి, అంతా ప్లాస్టిక్ వేసారు. అన్ని టైర్లు మిగిలిపోయిన టైర్లు వేస్తున్నారు. దాంట్లో ఈ మున్సిపల్ కమిషనర్ గారు తక్షణం స్పందించి దాన్ని తీపియాలా, లేకపోతే నివాస ప్రాంతాలు అంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు తొందరగా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ మన కేసీసీ వాళ్ళు కూడా ఫైరింగ్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని వెంట ఉండి బండి తీసుకొని తోలుకొచ్చిండో మన సునీల్ గారు, లేకుంటే ఇంకా ఎంతో ఆస్తి నష్టం జరిగేది. తక్షణమే స్పందించిన కేసీసీ యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై జీవన్. Thank you.